హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఈరోజు ఇండియా ఫుడ్ ఛానల్లో మనం బొగ్గుల పొయ్యి మీద చికెన్లో వెరైటీస్ చేసుకోబోతున్నాము. అవి చేసి ఎలా వచ్చాయి అనేటువంటిది రివ్యూ అనేది, రియల్ రివ్యూ అనేది మనం చూద్దాం. ఓకేనా? ముందుగా మనం బొగ్గుల పొయ్యిని అంటించుకుందాము. మీరు చూస్తున్నారు కదా, కర్పూరం బిళ్ళలు అవి. ఈ విధంగా బొగ్గుల మధ్యలో మనము కర్పూరం బిళ్ళలు పెట్టి అంటిస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే బొగ్గులు అనేటివి త్వరగా రగులుకుంటాయి. మరి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీస్ ఏంటి అంటే, పుచ్చకాయలో చికెన్, అలాగే క్యాప్సికంలో చికెన్, నెక్స్ట్ మామూలుగా తందూరి చికెన్. ఈ త్రీ వెరైటీస్ చేసి ఈ త్రీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు, ఎంత పర్సెంట్లో ఏవి ఎలా టేస్ట్ ఉన్నాయనేది మీకు రియల్ రివ్యూ అనేది ఇస్తాము. చూస్తూ ఉండండి, ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనము తందూరి చికెన్ కోసం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ కూడా కొంచెము పెద్ద పెద్దవిగానే తీసుకున్నాను. మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ తీసుకోవడం జరిగింది. వీటిని ఎలా మిక్స్ చేసుకోవాలని చెప్తాను. దీన్ని ముందుగా 3 or 4 times వాటర్లో బాగా వాష్ చేసామండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్మాల్ స్మాల్ పీసెస్ కనిపిస్తున్నాయి మీకు. ఇది వచ్చేటప్పటికి మనం ఏం చేసామంటే బోన్లెస్ అన్నమాట, బోన్ అంతా కూడా తీసేసి ఈ స్మాల్ స్మాల్ పీసెస్ చికెన్ అనేది తీసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే, మనం క్యాప్సికంలో అలాగే పుచ్చకాయలో చికెన్ తయారు చేసుకుందాం అనుకున్నాం కదా, సో దానికోసం. ఓకే, ఇలా చేసుకుందాం. ముందుగా తగినంత సాల్ట్ తీసుకోండి. చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఏం లేదండి. చెప్పాలంటే మనం తినగలిగినంత, కడుపు నిండేంత, తృప్తిగా కడుపు నిండేంత చికెన్ తీసుకోండి చాలు. ఉప్పు సరిపడినంత తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను తీసుకున్నాను. పసుపు ఫ్రెండ్స్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం పర్లేదు, యాంటీబయాటిక్ అంటాం పసుపుని. సో అందువల్ల మీరేంటంటే ఒక 1 1.5 అవసరం లేదు, 1 teaspoon ఆ పసుపు అనేది తీసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్. నేను చాలాసార్లు చెప్పానండి, చిల్లీ పౌడర్ అనేది మనం ఒరిజినల్ యూజ్ చేస్తే ఆ టేస్టే వేరు. బట్ మనకేంటంటే అంత టైం లేనప్పుడు, మనం ఇంకా ఆప్షన్ లేనప్పుడు బయట షాప్లో నుంచి తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకోబోయేది కొరియాండర్ పౌడర్ అన్నమాట, ధనియాల పొడి. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి తీసుకోండి. మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మనం తీసుకునేటువంటి చికెన్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. గరం మసాలా తీసుకుందాము. గరం మసాలా చూస్తున్నారు కదా, తగినంత. అయితే నేను చెప్పినటువంటి కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్ ఏం కాదు, ఎందుకంటే మనం తీసుకునేది చూడండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారు అనే దానిపైనే కారం, ధనియాల పౌడరు, అలాగే పసుపు, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి నూనె, ఇవన్నీ కూడా మనకి మనం తీసుకున్నటువంటి చికెన్ క్వాంటిటీని బట్టి డిపెండ్ అవుతుందన్నమాట. అయితే మనం ఇలా కబాబ్స్ తయారు చేసుకోవడం వల్ల, నెక్స్ట్ ఈ మ్యాక్సిమమ్ ఈ తండూరి కబాబ్స్ అంటామన్నమాట, ఈ తండూరి కబాబ్స్ కానివ్వండి, క్యాప్సికము, నెక్స్ట్ పుచ్చకాయ, వీటిల్లో మనం చికెన్ ప్రిఫర్ చేయడం వల్ల మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ తీసుకోవచ్చు, అది చాలా హెల్తీ అనే చెప్పచ్చు.
నెక్స్ట్ మసాలా ఐటెం కూడా మనము ఎక్కువ యూజ్ చేయము. అసలు చెప్పాలంటే చాలా చాలా వరకు మనం యూజ్ చేయము. అది కూడా మనం హెల్తీ అనే చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి చికెన్ని చక్కగా ఈ విధంగా మనం వేసుకున్న పౌడర్స్ ఆయిల్ వీటిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసుకొని పక్కన తీసి పెట్టేద్దాం. తీసి పెట్టేశాక తర్వాత మీకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఇలా నాననివ్వండి. ఈ దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ రెసిపీ ఏదైతే ఉంటుందో మనం మిక్స్ చేసిన పౌడర్స్ ఇవన్నీ కూడా మనం బాగా ఈ ముక్క ఏదైతే ఉంటుందో ఈ ముక్కకి బాగా పడుతుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందనేది. ఓకేనా, మనం స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ బొగ్గులు పొయ్యి అనేది రగలేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్ ఏ స్టేజ్లో ఉందో. ఒక 1/2 అవర్ అయ్యింది. ఈ 1/2 అవర్లో కూడా బొగ్గులు బాగా రగులుకున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. బొగ్గుల పొయ్యి మీద మనం కాల్చుకొని తినే వస్తువులు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి మనకి. కట్టెల మీద కానీ బొగ్గుల పొయ్యి మీద కానీ మీకు ఒకసారి చూపిద్దాము ఎలా రగులుకున్నాయని. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం క్యాప్సికంలో చికెన్ తయారు చేసుకుందాం అనుకున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేసామంటే క్యాప్సికంని ఈ విధంగా యెల్లో కలర్ క్యాప్సికం తీసుకున్నానండి. చాలా కలర్ఫుల్గా ఉంది, చూస్తున్నాను కదా, చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఇది. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ పైన చూడండి, ఈ పైన ఉంది కదా, సో ఈ పార్ట్ వరకు ఈ విధంగా కట్ చేసి లోపల దీనికి గింజలు ఉంటాయన్నమాట. మామూలుగా క్యాప్సికం లోపల గింజలు ఉంటాయి, అవన్నీ కూడా తీసేసి ఇలా తయారు చేసుకున్నాం. ఇది చూస్తుంటే చిన్న సైడు చిన్న సైజు జాడి ఉంటుంది కదా, అలాగే ఉంది, అచ్చం జాడీలాగా ఉంది. చూడండి బాగా మెరిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ క్యాప్సికంలో చికెన్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇందాక మనం చికెన్ నానబెట్టుకున్నాం కదా, మరి ఆ చికెన్ ఎలా ఉంది, ఇంతకీ నానాక అది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. చూద్దామా, చూస్తున్నారు కదా. దాదాపు నేను ఏంటంటే దీన్ని ఒక 1/2 అవర్ పైనే నానబెట్టాను అనమాట. 1/2 నుంచి 1 అవర్ నానబెట్టండి. దానివల్ల మనకి ఇంకా టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా నానిన తర్వాత చికెన్ అనేది ఇలా ఉంది. పుచ్చకాయ రెడీ చేసామన్నమాట. ఈ పుచ్చకాయ లోపల ఉండేదైతే మేము తినేసామండి, చాలా టేస్టీగా ఉండింది. అదేంటంటే మనకి నువ్వుగా వస్తూ ఉంటాయి కదా, అలాంటి పుచ్చకాయ ఇది. ఈ పుచ్చకాయలో నేనేంటంటే సగం తీసుకున్నాను, హాఫ్ తీసుకున్నాను. ఎలా చేద్దామనేది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కబాబ్స్ కోసం. మనం అనుకున్నాం కదా తండూరీ కబాబ్స్, దానికోసం తీసుకున్నటువంటి పీసెస్ని. ఇందాక మీరు చూసారు కదా, అన్నీ కూడా మనం మిక్స్ చేసి పసుపు ఉప్పు అనేది వేసేసాము. దానికి సంబంధించినటువంటి పొడులన్నీ మిక్స్ చేసాం. అందువల్ల ఇప్పుడు వాటన్నిటిని కూడా డివైడ్ చేసుకుందాం. స్మెల్ చాలా బాగుందండి. అసలు ఇప్పటి వరకు ఇంకా రెసిపీ రెడీ అవ్వలేదు, బట్ మనం వేసిన ఫ్లేవర్స్ దీనికి పట్టడం వల్ల స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఈ పీసెస్ అన్నీ కూడా మనం తండూరి చికెన్ కోసమే రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా బోన్లెస్ చికెన్ పీసెస్, మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా. ఈ బోన్లెస్ చికెన్ పీసెస్, స్మాల్ స్మాల్ పీసెస్ అన్నీ కూడా మనం ఈ పుచ్చకాయలో వేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యాప్సికంలో వేసేద్దాం. మరి చూడాలి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము కూడా ఫస్ట్ టైమే దీన్ని తయారు చేయడము. ఇవాళ ఏంటంటే నాకు మా అత్తమ్మకు అనిపించింది అన్నమాట, ఏదైనా వెరైటీ స్టార్ట్ చేసి చూద్దాం అనిపించింది.
ఎలా ఉంటుందో కూడా తెలీదు. అందుకని ఏంటంటే మీకు తినేసాక తినేటప్పుడు చెప్తాము దేన్ని చేసుకుంటే ఎలా ఉంటుంది రివ్యూ అనేది. అయితే ట్రై చేయడంలో తప్పేం లేదు, ఒకసారి ట్రై చేసామనుకోండి మనకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేటివి మనము ట్రై చేసినట్టు అవుతుంది. ఇలా క్యాప్సికంలో క్యాప్సికం మొత్తం కూడా మనము ఈ చికెన్ పీసెస్తో నింపేసాము. ఇప్పుడు మనం పొయ్యి పైన ఫస్ట్ పుచ్చకాయ పెట్టేద్దాం అన్నమాట. ఈ పుచ్చకాయని పెట్టిన తర్వాత మీరు కరెక్ట్గా పెట్టేటువంటిది బౌల్ అనేది దీనికి పెట్టాలి, లేకపోతే మనకి కొంచెం కష్టం అవుతుంది. కొద్దిగా చికెన్ తీసుకున్నాం కనుక దానికి కరెక్ట్గా ఫిట్ అయ్యే బౌల్ పెట్టి దానికి ఏం చేసామంటే ఈ ప్లేట్ అనేది పెట్టేసాము. చూద్దాం ఫ్రెండ్స్ మరి ఎలా ఉంటుందనేది. మనకి ఇప్పుడు చికెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ దీని లోపల ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్లో దిగుతాయన్నమాట. ఈ చికెన్లో దిగినప్పుడు ఈ చికెన్కి డిఫరెంట్ రెసిపీ అనేది డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. మరి చూద్దాం ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ ట్రై చేసి తినచ్చా తినలేమా, లేకపోతే ఇదే లాస్ట్ మరి నెక్స్ట్ కరెక్ట్గా మనకి కొంతసేపట్లో మనకి తెలుస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం. ఇది వచ్చేటప్పటికి గోధుమ పిండి, మీరు మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని ఈ విధంగా తయారు చేసుకున్నాం అన్నమాట ముద్దలాగా. ఇది దేనికోసం అంటే దమ్ పెట్టడం కోసము. మనం క్యాప్సికంకి మనము చేయబోతున్నాం కదా, ఈ క్యాప్సికం ఉంది చూడండి, దీన్ని మనం ఏం చేసాం పైన ఈ టాప్ ఉంది కదా దీన్ని కట్ చేసాము. ఈ ఆవిరి అనేది బయటికి రాకుండా మనం దమ్ పెట్టేసినప్పుడు అది బాగా ఉడుకుతుంది అన్నమాట, లేకపోతే మనకి అది ఉడకడం అనేది బాగా ప్రాపర్గా జరగదు. దానికోసం మనము ఈ పిండిని వాడచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా పెట్టేయాలన్నమాట. ఎక్కడైతే మనం కట్ చేసామో కరెక్ట్గా ఆ ప్లేస్లో ఆవిరి బయటికి రాకుండా ఇలా మీరు సెట్ చేసేయండి. ఇలా మనము పొయ్యి పైన ఏంటంటే మనకి పుచ్చకాయ అనేది ఉడుకుతూ ఉంది. సో ఈ పుచ్చకాయలో చికెన్ అనేది తయారయ్యేలోపు మనం క్యాప్సికంని ఈ విధంగా తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే ఈ చికెన్ తందూరి కబాబ్స్ అని చెప్పాను కదా, ఈ తందూరి కోసం మనము ఈ స్టిక్స్కి దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్టిక్స్కి ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఎలా మీకు కుదిరింది ఈ రెసిపీస్ ట్రై చేసారు, చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు ఈ క్యాప్సికమ్ రెసిపీ అనేది అయితే చాలా ఈజీ, చాలా అందంగా కూడా ఉంది. మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే చక్కగా ఇలా ఒక్కొక్క క్యాప్సికంలో కొంచెం కొంచెం చికెన్ చేసేసి మీ పిల్లలకి యాస్టీస్ తర్వాత ఈ దమ్ ఉంది కదా ఈ దమ్ తీసి పక్కన పెట్టేసి ఇలాగే ఈ బౌల్ తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేసి ఇదిగో ఇవాళ నీకు స్నాక్స్ స్పెషల్ స్నాక్స్ అని చెప్పారనుకోండి, వాళ్ళు కూడా ఇలా తీసి చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారనమాట. పిల్లలకి కలర్స్ అంటే చాలా ఇష్టం, దానికి తగ్గట్టు మనము ఇలా వెరైటీగా వాళ్ళకి ఫుడ్ అనేది ఇస్తున్నప్పుడు చాలా ఇష్టపడతారు కూడా పేరెంట్స్ని. మనము ఇలా ఇవ్వచ్చు అన్నమాట. అలానే నాన్ వెజే ప్రతిసారి ఇవ్వండి అని నేను చెప్పను, మీరు ఫ్రూట్ సలాడ్స్ కావచ్చు, నెక్స్ట్ అలాగే వెజిటేబుల్ సలాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా ఇలా క్యాప్సికంలో పెట్టిస్తే చాలా హ్యాపీగా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతారు మెయిన్ పిల్లలు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పుచ్చకాయని పెట్టానని చెప్పాను కదా పొయ్యి పైన, ఇది చూడండి ఫ్రెండ్స్ దానికి అదే చక్కగా ఈ ప్లేట్ అనేది కదులుతూ ఉందన్నమాట. ఆవిరి అంత ఎక్కువైపోయింది, ఆ ప్రెషర్కి ఆ ప్లేట్ అనేది కదులుతుంది, తమాషాగా ఉంది, బాగా ఉడుకుతుంది, ఉడికే సౌండ్ కూడా బాగా వినబడుతుంది.
మీకు వినబడుతుందా? ఇప్పుడు స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. ఇది ఉడుకుతుంది, సౌండ్ వస్తుంది, నెక్స్ట్ ప్లేట్ దాని అంతట అదే కదులుతుంది, స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది మనకి. పుచ్చకాయ వస్తుంది కదా స్మెల్, ఆ స్మెల్లో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ప్లస్ చికెన్ కలిసినప్పుడు వచ్చేటువంటి స్మెల్ వస్తుంది. డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇప్పుడు మనం మూత తీద్దాము, లోపల ఎలా ఉందని చూద్దాం. అయ్యో నీళ్ళు వచ్చున్నాయి, కనిపిస్తున్నాయా మీకు? చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఆవిరి వల్ల కనిపిస్తున్నాయో లేదో మరి. నీళ్ళు చాలా వచ్చాయి. అసలు మనం అసలు నీళ్ళే పోయలేదు కదా, ఎందుకంటే ఇది పుచ్చకాయలో ఉన్నటువంటి. బా ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి, అసలు నీళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇలా ఈ నీళ్ళల్లో ఇది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సాయంత్రపు సమయాల్లో కానివ్వండి, చల్లగా, అది కూడా ఏంటంటే వింటర్లో చల్లగా అప్పుడప్పుడే చలి స్టార్ట్ అయ్యే టైంలో కానీ ఇలా వేడి వేడిగా చేసుకొని కానీ తిన్నారనుకోండి, ఇంకా ఈ ఎక్స్పీరియన్సెస్ అనేటివి మనం లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుందనేది. స్మెల్ మాత్రం చాలా బాగుందండి, అసలు ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుంది. అసలు చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుంది. మేము చేసామని దాని టేస్ట్ చెప్పట్లేదు, టేస్ట్ మాత్రం కన్ఫామ్ చెప్పేస్తాను ఎలా ఉందని. స్మెల్ ఎలా ఉందంటే, ఒక మనము ఈ మధ్య చెప్పాలంటే చాలా ప్రతి ఐటెం కూడా చాలా కల్తీగా ఉంటుంది. స్వచ్ఛమైన వాసన అనేది మనము పీల్చలేకున్నాం, ఈ వాసన మాత్రం చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఆ స్మెల్ పీలుస్తుంటేనే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాప్సికం పెడుతున్నాము బొగ్గుల పొయ్యి మీద. బ్యాలెన్సింగ్ కోసము గ్రిల్ పెట్టానండి. మరి క్యాప్సికం ఎలా ఉంటుందనేది నెక్స్ట్ చూద్దాం. దానికన్నా ముందు మనకి ఆల్రెడీ ఎమ్మి ఎమ్మి పుచ్చకాయ చికెన్ అనేది రెడీ అయిపోయింది. మరి అది ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఏంటి, రివ్యూ ఏంటనేది చూసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి, ఇందాక చూసారు కదా, పుచ్చకాయలో నుంచి వచ్చినటువంటి వాటర్ అన్నమాట. నేను కూడా ప్రీవియస్ చాలామంది వీడియోస్ చూశాను, బట్ ఇలా వాటర్ వస్తుందని నాకు అసలు తెలీదు. ఆ వీడియోస్లో కూడా లేవు, మరి ఏం జరిగిందని తెలీదు. బట్ ఈ వాటర్ అనేది మనకు అన్హెల్తీ అయితే కాదు, ఎందుకంటే మనమేం దాంట్లో చాలా ఆయిల్ అస్సలు వేయలేదు. ఆల్రెడీ దాంట్లో నుంచి వచ్చినటువంటి చికెన్లో నుంచి, అలాగే పుచ్చకాయలో నుంచి వచ్చినటువంటి వాటర్ దీన్ని మనం సూప్గా వాడుకోవచ్చు. మీ పిల్లలకి కావాలంటే మీరు కొన్ని వెజిటేబుల్స్ దీంట్లో మిక్స్ చేసేసి ఇంకొకసారి అలా బాయిల్ చేసి పెట్టారనుకోండి, వెజిటేబుల్ చికెన్ సూప్ అవుతుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చూస్తున్నాను, చెప్తాను నేను. చాలా డిఫరెంట్గా ఉందండి. మనము నార్మల్గా తీసుకునే తినేటువంటి ఫుడ్తో కంపేర్ చేస్తే ఈ సూప్ చాలా డిఫరెంట్. చెప్పాలంటే రెస్టారెంట్లో కూడా ఇలాంటివి సూప్ దొరకదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పలేం, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి, ఈ సూప్ని మాత్రం ట్రై చేయండి, డిఫరెంట్ రెసిపీస్ కావాలి అనుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం చికెన్ ఎలా ఉందో చూద్దాం. వేడి వేడిగా కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మరి టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. ఒక పీస్ తిన్నాను, అర్థం కాలేదు, ఇంకొక పీస్ తిని చెప్తాను ఒక్క నిమిషం.
చిరిన్, చూస్తే మాత్రం చాలా యమ్మీగా ఉంది. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి కొంచెం స్పైసీగా, ఘాటుగా, నెక్స్ట్ చికెన్ వచ్చి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట, చాలా ఫ్రెష్గా. ఇప్పుడు మసాలాలన్నీ మిక్స్ చేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ మిస్ అయిపోతుంటాం మనం. ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన ఫ్లేవరే చికెన్లో ఇంక్లూడ్ అయి మనం టేస్ట్ చేస్తాం. బట్ దీనికి వచ్చేటప్పటికి అలా లేదు, చికెన్ ఫ్లేవర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది మనము యాడ్ చేసినటువంటి తక్కువ ఈ పొడుల వల్ల. ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సూప్ని వేడి వేడిగా తాగుతూ ఈ చికెన్ అనేది తిన్నారనుకోండి, మంచి ఈవినింగ్ స్నాక్ అనే చెప్పచ్చు దీన్ని. మీరు వారానికి ఒకసారి కంపల్సరీ దీన్ని ఒకసారి ట్రై చేసి మీ హస్బెండ్కి కానివ్వండి, అలాగే మీ పిల్లలకి కానివ్వండి, వెరైటీగా మీరు దీన్ని సర్వ్ చేయొచ్చు. దీనికోసం మనము ఏం కష్టపడవలేదు. మామూలుగా చికెన్ యాస్టీస్ పుచ్చకాయ తినేసాం కదా, ఆ పార్ట్ ఉంది. మనము మీకు ఆల్రెడీ మేము ప్రీవియస్ చూపించుంటాం దీంట్లో, ఈ వీడియోలో స్టార్టింగ్లో మీకు చూపించినట్టుగా రెసిపీస్ అన్నీ కూడా మిక్స్ చేసేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని పక్కనే ఉండేసి మిక్స్ చేసుకోవాలి యాస్టీస్, దీన్ని మనము మాడిపోతుంది లేకపోతే మళ్ళీ దీన్ని తిరగమాత పెట్టుకోవాలి, ఇలా ఏం లేదు. ఈ చికెన్లో వెరైటీ టేస్ట్ చూడాలి అన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఇది అయిన తర్వాత మనం ఆల్రెడీ బొగ్గుల పొయ్యి మీద క్యాప్సికం పెట్టాము, ఒకసారి చూపిస్తాను అండి క్యాప్సికం ఏ స్టేజ్లో ఉందో. చూసారా, యెల్లో కలర్ క్యాప్సికం కాస్త బ్లాక్ కలర్ క్యాప్సికంగా తయారైపోతుంది. మరి క్యాప్సికం చికెన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ఇంకొకసారి నేను మీకు ఈ పుచ్చకాయకి సంబంధించిన పుచ్చకాయ చికెన్లో వచ్చినటువంటి సూప్ ఇది. ఇది చికెన్, చల్ల గాలికి ఈవినింగ్ స్నాక్గా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మెయిన్ ఆ స్మెల్ కోసం, ఆ ఫ్రెష్ ఫ్లేవర్ కోసం మనం తయారు చేసుకోవచ్చు. ఏ అరకులో వెళ్ళినప్పుడు మనము టేస్ట్ చేసే చికెన్స్ ఉంటాయి అలా మనకి అనిపిస్తుంది. హోటల్స్లో, రెస్టారెంట్స్లో మనం ట్రై చేస్తుంటాం, మసాలాలు హెవీగా ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఈ గ్రిల్ పైన చికెన్ వేసేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి తందూరి కబాబ్ కోసం మనం తయారు చేస్తున్నాం. ఈ విధంగా గ్రిల్ తీసుకొని చికెన్ వేసేస్తున్నాం. క్యాప్సికం తయారైపోయిందండి. అది తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, చాలా సెన్సిటివ్ ఉంది, అందుకనే చూపించలేకపోయాను. ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యాప్సికంలో చికెన్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. ముందుగా ఇది బాగా కాలిపోయింది, అందుకని ఈ ప్లేట్లో పెట్టాను. దీన్ని మనం ఎలా ఉంది, అసలు టేస్ట్ ఎలా ఉంది అనే రివ్యూ చూడడానికన్నా ముందు మీకు పుచ్చకాయలో చికెన్ గురించి ఒక విషయం చెప్పాలండి. ఇందాక మనకి ఒక గ్రేవీ వచ్చింది కదా పుచ్చకాయలో చికెన్ చేసినప్పుడు, ఆ గ్రేవీని మీరు అలాగే సూప్ లాగా తాగొచ్చు, లేదు వద్దనుకుంటే మీరు దోశలో కానివ్వండి, వేడివేడి దోశలో కానివ్వండి, వేడివేడి ఇడ్లీలో కానివ్వండి, మీరు ట్రై చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఈ పుచ్చకాయలో చికెన్ని మాత్రం వేడివేడిగా తింటేనే టేస్ట్గా ఉంది. నేను వీడియో చేయడం లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం లేట్ అయ్యి మళ్ళీ తర్వాత తినాల్సి వచ్చింది. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను, అప్పుడు వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంది. కొంచెం చల్లారిన తర్వాత వచ్చేటప్పటికి అంత టేస్ట్ అని కొంచెం స్లో అయింది, మళ్ళీ వేడి చేశాను అప్పుడు మాత్రం బాగుంది. సో ఫైనల్లీ దీన్ని వేడివేడిగా తింటే మాత్రమే
టేస్టీగా ఉంటుందని అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్యాప్సికంలో చికెన్ ఎలా ఉంది, సో ఇది వేడివేడిగా తినాలా ఎలా ఉంది, లోపల దీనికి కూడా ఇందాక మనకి వాటర్ మిలన్లో చికెన్ చేసినప్పుడు వాటర్ దాంట్లో మనం ఎక్కువ చూసాం, మరి దీని లోపల వాటర్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ ఏం రాలేదు, ఏం వాటర్ రాలేదు. మా డైసీ అరుస్తుంది, బయట నుంచి వేరే డాగ్స్ అన్నీ అరుస్తుంటే ఇది కూడా అరుస్తుంది అన్నమాట అల్లరి. సరే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. డైసీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ముందు అసలు ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికిపోయిందండి, మీరే చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయిపోయింది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, అస్సలు మనకి పుచ్చకాయలో చికెన్కి అలాగే క్యాప్సికంలో చేసిన చికెన్కి టేస్ట్ మాత్రం చాలా వేరియేషన్ ఉందన్నమాట. మీకు తింటుండగానే అర్థమైపోతుంది. చాలా చాలా వేరియేషన్ ఉంది మనకి. ఒక ఇదేంటంటే క్యాప్సికం అనేది పచ్చిమిర్చికి సంబంధించినటువంటి వెజిటేబుల్ కదా, మనకి టేస్ట్ కూడా కొంచెము ఈ పచ్చిమిర్చికి సంబంధించిన రెసిపీ వేసినట్టుగా అనిపిస్తుంది, డిఫరెంట్గా ఉందన్నమాట టేస్ట్. మనం దీన్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. రెండు దేనికదే అండి, మనము ఇది బాగుంది ఇది బాగాలేదని అయితే ఈ రెండింటిని చెప్పలేము, డిఫరెంట్గా ట్రై చేయాలి. ఎప్పుడు ఈ చికెన్ మసాలాలు, చికెన్ కబాబ్స్, చికెన్ ఫ్రై, లేకపోతే చికెన్లో మనం నార్మల్గా చేసుకునేటువంటి రెసిపీస్తో కంపేర్ చేస్తే మనము ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ని అయితే ట్రై చేయొచ్చు. ఇవి చాలా హెల్తీ కూడా. నార్మల్గా మనం చేసుకొని మసాలాలు అలాగే ఆయిల్స్ ఎక్కువ వేసే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా హెల్తీ. సో మనం దీన్ని ట్రై చేయొచ్చు, టేస్ట్ కూడా మీరు కొత్త ఎక్స్పీరియన్స్ పొందుతారన్నమాట. చికెన్ అంతా కూడా తీసేసాను. ఈ క్యాప్సికం లోపల చూసారా ఎలా అడుగంతా కూడా బాగా ఉడికిపోయింది. చూడండి లోపల లోపల చూపిస్తాను. ఇది చికెన్ చూడండి, సేమ్ వేసింది అదే పీసెస్, మళ్ళీ నెక్స్ట్ వచ్చి సేమ్ మిక్స్ చేసింది కూడా ఒకేలా, కానీ ఈ ఉడకబెట్టిన విధానంలో ఫ్లేవర్స్ తేడా ఉంది. అలాగే మనకి ఇందాక చూడండి ఎంత వాటర్ వచ్చింది, సూప్ కూడా మనకి దాంట్లో నుంచి వచ్చింది అదే క్వాంటిటీ ఆఫ్ చికెన్. బట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి వాటర్ రాలేదు, ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. దేనికదే చాలా బాగా మీరు దీన్ని మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. క్యాప్సికమ్ చికెన్ అలాగే వాటర్ మెలన్ చికెన్ ఈ రెండు కూడా మీరు ట్రై చేయొచ్చు, రెండు దేనికదే ఉన్నాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు, తీసి పడేయాల్సినంత రుచి లేకుండా అయితే లేవు. ఇప్పుడు మనకి కొంతసేపట్లో మనకి కబాబ్స్ అనేది, తందూరి కబాబ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి చూపిస్తానండి. ఇవి తందూరి కబాబ్స్ అన్నమాట. వీటిని ఇలా మనం మధ్య మధ్యలో ఈ విధంగా టాన్ చేసుకోవాలి. ఇందాక పెట్టేటప్పుడు మీకు చూపించాను నేను. ఈ వీటిని ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఏంటంటే బాగా కాలుతాయి, ఉడుకుతుంది కూడా. అయితే ఒక్కటి మాత్రం నిజమండి, వీడియో కోసం చేసినా కానీ మంచి ఫుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మనము 3 types ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. అయితే ఇలాంటివి గ్యాస్ స్టవ్ పైన చేయడం మాత్రం అంత ప్రిఫర్ చేయబడలేదు, ఎందుకంటే ఆ స్మెల్ వచ్చేస్తుందండి. ఒగ్గుల పై మీద చేసే వాటికి, గ్యాస్ పైన చేసే వాటికి తేడా అయితే మీకు తెలిసిపోతుంది. తర్వాత ఏంటి టేస్ట్ బాగుంది బాగుంది అన్నారు, ఇప్పుడేమో ఇలా ఉంది అని మాత్రం అనద్దు. ఒగ్గుల పొయ్యి మీద ట్రై చేసి చూడండి,
ఖచ్చితంగా మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. మంచి ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్లేవర్స్ తిన్న ఫీలింగ్ మనకు వస్తుంది. నెక్స్ట్, అలాగే మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మీకోసం ఏంటంటే వెరైటీ వెరైటీ వీడియోస్ని మా ఇండియా ఫుడ్ ఛానల్ నుంచి మీకు అందించాలనుకుంటున్నాం. అందువల్ల మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా మంచి రెసిపీస్ కావాలంటే, ఏ రెసిపీ అయినా కావచ్చు, మీరు కామెంట్ రూపంలో తెలియజేశారంటే మేము తప్పకుండా మీకు, మాకు తెలియను అయినా సరే, నేర్చుకొని మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, చూద్దాం ఈ కబాబ్స్ ఇంకా ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. మరి ఈ కబాబ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు రివ్యూ అనేది ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, మనకిప్పుడు తందూరి కబాబ్స్ అనేది రెడీ అయిపోయింది. మరి ఈ థర్డ్ మా టేస్టీ స్నాక్ రివ్యూ అనేది ఎలా ఉందనేది చెప్పేద్దాం. చికెన్లో మనం ఇప్పటి వరకు కూడా టూ టైప్స్ కంప్లీట్ చేసాము. ఒకటి వచ్చేసి వాటర్ మిలన్ చికెన్, సెకండ్ వన్ వచ్చి క్యాప్సికమ్ చికెన్. ఇప్పుడు మనం ట్రై చేయబోయేది వచ్చేసి తండూరి చికెన్ అన్నమాట. ఇది కామన్గా మనం చేస్తూ ఉంటాము, బట్ ఈ బొగ్గుల పొయ్యి మీద కాల్చినప్పుడు దాని రుచి ఎలా ఉందనేది నేను మీకు రివ్యూ ఇస్తాను. ఫ్రెండ్స్, దీని టేస్ట్ అనేది చాలా బాగుంది. ఆ రెండింటితో కంపేర్ చేస్తే దీని టేస్ట్ చాలా బాగుంది. ఒక రకంగా ఇది రాజానే చెప్పచ్చు. అలానే ఆ రెండు తీసే పర్లేదు. ఈ నేను కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ దీనికి మనం 100కి 100 మార్క్స్ ఖచ్చితంగా ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి క్యాప్సికంలో చేసినటువంటి చికెన్ అన్నమాట. ఈ క్యాప్సికంలో చేసిన చికెన్కి వాటర్ మిలన్ చికెన్కి వేరియేషన్ ఏంటంటే, వాటర్ మిలన్ చికెన్లో వాటర్ ఎక్కువ వచ్చేసాయి. ఈ వాటర్ రావడం వల్ల పీస్కి మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గింది. మనం కలిపినటువంటి ఆ పొడులు అనేది ఈ పీస్కి తగ్గడం వల్ల కొంచెం సప్పగా అనిపించినప్పటికీ ఒక క్రీమీ టేస్ట్, స్వీట్ టేస్ట్ అనేది మిక్స్ అయింది. డిఫరెంట్గా ఉంది, బాగుంది. దానివల్ల ఏంటంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి క్యాప్సికంకి ఇవ్వచ్చు. క్యాప్సికంలో మీరు చూసారు కదా, వాటర్ అసలు రాలేదు. ఈ వాటర్ రాకపోవడం వల్ల ఏమైందంటే మనకి ఈ పీసెస్కి మసాలా బాగా పట్టిందండి. అసలు మనం ఎలా పెట్టామో అలాగే మసాలా పట్టింది. దానివల్ల టేస్ట్ చాలా బాగుంది. ఈ రెండు కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ క్యాప్సికంకి 95 మార్క్స్ ఇస్తే, వాటర్ మిలన్ చికెన్కి వచ్చేటప్పటికి మనం ఒక 85 మార్క్స్ అనేది ఇవ్వచ్చు. సో ఈరోజు మన ఇండియా ఫుడ్స్ ఛానల్లో మీకు మేము ఈ వాటర్ మిలన్ చికెన్, క్యాప్సికమ్ చికెన్, అలాగే తండూరి చికెన్లో రివ్యూస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ అనేది మేము మీకు చూపించే ప్రయత్నం చేశాము, మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాము. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.